హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీరామ్. ఈరోజైతే మనము గౌతమేశ్వర ఆలయం మధ్యలో ఉన్నాం అన్నమాట. ఈ గౌతమేశ్వర ఆలయం చాలా సుప్రసిద్ధమైన చరిత్ర ఉంది. అయితే ఇక్కడ స్థల పురాణం చూసుకున్నట్టయితే ఇక్కడికి అంతకుముందు అంటే శివుడు ఎప్పుడైతే ఆకాశగంగా అని తన జడలలో పడతాడో పట్టిన తర్వాత పార్వతీదేవికి నచ్చకపోయిన తర్వాత దాన్ని వదిలిపెట్టమని చెప్పేసి పార్వతీదేవి అంటే ఇంకా దానికి శివుడు అంగీకరించాడు. ఇదంతా చూసిన విఘ్నేశ్వరుడు ఎలాగైనా వాళ్ళ తల్లి అలగజీర్చాలని చెప్పేసి వాళ్ళ తల్లి ఉన్న కుమారస్వామి ఇక్కడ గౌతమ ముని ఇక్కడ తపస్సు చేశాడు వాడిని అనమాట. ఇక్కడ అయితే ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడే ఒక ఆవుని పంపించి ఆ గౌతమ ముని చేనులో గడిమేయమని చెప్పిన తర్వాత అది చూసిన గౌతమ ముని దాన్ని గడిపరకబడి కొట్టగానే ఆవు చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఇంకా ఆ చనిపోతూనే గోహత్య మహాపాపం అని చెప్పేసి ఇంకా శివుని వేడుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడకైతే శివుడు వచ్చి ప్రత్యక్షమైతాడు అనమాట. ప్రత్యక్షమయ్యి ఇంకా ఆవుకి ఆవు మీద గంగను వెళ్తాడు. గంగను వెళ్ళిన తర్వాత గంగాదేవి తన ఆర్తి దేవాలయాలకు నిలవు అన్నట్టు. ఇక్కడ చాలా దేవాలయాలు ఉంటాయి. ఇక్కడ ఉన్న దేవాలయాలు బహుశా మీరు ఎక్కడ చూడాలన్నమాట, బండలు కనిపిస్తున్నాయి కదా, అక్కడ కూడా మొత్తం అన్ని దేవుళ్ళ విగ్రహాలే ఉంటాయి అన్నమాట. సో చాలా గొప్పది. ఒకసారి మనం అంటే ఆర్కిటెక్చర్ ఉంది ఇదంతా కూడా చూద్దాము, చూసి ఒకసారి వస్తాము. సో లోపలికి వెళ్దాం. సో ఇప్పుడైతే మనం గుడి లోపలికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. గుడి లోపలికి వెళ్ళబోతున్నాం. గుడి అంటే ఈ విధంగా ఉంటుంది. అండ్ అక్కడ చూసినట్టయితే అది మొత్తము అంత పాదాలనిపించే, అది అంత బండ మీద బండ పేర్చి ఇట్లా చేసినటువంటి దృశ్యం మనకు కనిపిస్తుంది. అండ్ ఇటు సైడ్ చూసినట్టయితే అంత శిథిలావస్థకు వచ్చింది, అంటే ఇటు సైడు అంత కూలిపోయింది అన్నమాట. భవిష్యత్తు గుప్త నిధులు దానికోసం దీనికోసం అని చెప్పేసి ఇట్లా తవ్వినట్టున్నారు. నిజంగా మీకు ఒక విషయం చెప్పాలి, మంతని అనేది పాత గుళ్ళకు నిలయం. మీరు చూడొచ్చు, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదంతా పాత ఆర్కిటెక్చర్. ఇదంతా కూడా ఇది తొరణాలు చెప్పొచ్చు, ఇది అంత కాకతి ఉంది అనుకుంటా నాకు తెలిసి అనుకుంటున్నా. మరి అసలు ఎలాంటి టెక్నాలజీ లేని రోజులలో ఇలాంటి పెద్ద పెద్ద ఇప్పుడు పైనంతా ఒకటే బండ తీసుకొచ్చి దాని మీద పెట్టేసింది, ఇలాంటి పెద్ద పెద్ద నిర్మాణాలని ఎట్లా తయారు చేసిన అన్నది మాత్రము ఆసక్తికరమైన విషయమే. ఇది అంత గుడి, ఇది దీన్ని కొంచెం కన్స్ట్రక్షన్ చేసిండు, అంటే రీకన్స్ట్రక్షన్ కొంచెం చేసిండు దీన్ని. ఇక్కడ కోతులు ఎక్కువ ఉన్నట్టు, సో ఇట్లా ఉందన్నమాట లోపల. ఎంత పాతది. సో నిజంగా అసలు గ్రేట్. అసలు ఇక్కడ ఏదో చిన్నది ఉంది ఇట్లా. ఎలాంటి పరిజ్ఞానం లేనప్పటికీ ఇలాంటి చిన్న చిన్న హోల్స్ని ఇట్లా తయారు చేయడం అనేది గ్రేట్. అసలు ఇప్పుడు ఇటు నుంచి ఇటు మనకి బయటికి లోపలికి వెళ్తాను. సో ఇంత చిన్న చిన్న వాటి ఇట్లా చెప్పిందన్నది మళ్ళీ కరెక్టే. మీరు కౌంట్ చేసినట్టయితే 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 బరాబర్ ఉన్నాయి ఆడికడికి. లోపలికి వెళ్ళొచ్చు వెళ్తా నాకు తెలియదు. మీరు చూసినట్టయితే
సో అంత నిర్మానుష్యం అన్నమాట. అండ్ ఇది లోపల గబ్బిలాలు అవుతున్నాయి. సో లోపలికి వెళ్దామనుకున్నాను రోజు, ఎందుకంటే కొన్ని గుళ్ళల్లోకి వెళ్ళడానికి వీలు ఉండదు. మనం కూడా వాటన్నింటిని బాగా పాటించాలి. సో ఇదన్నమాట మనకైతే మొత్తానికి. నేనైతే అవాక సన్నయ్య గుర్తా ఉన్నాను అనమాట, ఇలాంటి ఆర్కిటెక్చర్ని ఎలాగైతే వెళ్ళిన విషయం సన్నయ్యన. సో కాకపోతే నిజంగా గ్రేట్ అన్నమాట ఇలాంటి ఒక ఆర్కిటెక్చర్ నిజాన్ని నిర్మించామని. ఎంతో ఒకటే రాయి ఏకశిల. వైట్ సైడ్ నుంచి మనకు కొంచెం అనిపించేలా ఉంది. సో చూసినట్లయితే ఇప్పుడు మీరు ఏదైతే జూతుల్లో ఇది ఎంత ఓల్డ్ ఆర్కిటెక్చర్ అన్నమాట. అక్కడ నటరాజు విగ్రహం ఉంది, అండ్ అక్కడ ఇక్కడ విష్ణువుది ఉంది. అంతా కూడా ఓల్డ్ ఆర్కిటెక్చర్ నిజంగా చెప్తున్నా. అంతా ఏకశిల, ఒక్కటే శిలని ఈ విధంగా పది రకాలుగా చెక్కి ఈ విధంగా అయితే చేసిల్ అన్నమాట. సో నిజంగా మన పూర్వీకులు చాలా గ్రేట్. చూడండి ఇప్పుడు ఒక అడ్వాన్స్ మిషనరీ ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి వాటిని చెక్కడం అనేది అంత ఈజీ థింగ్ కాదు, కానీ అక్కడ చెక్కేసాం. కానీ ఇవి ఎలా పాసిబుల్ అయినాయి, పాసిబిలిటీస్ అనేవి ఎలా అయినాయి అన్న విషయం మనకు చాలా వరకు తెలిసి ఉండకపోవచ్చు. కానీ మనం చూసేటి కొన్ని నమ్మడానికి నిజం ఉండకపోయినా కానీ ఇక్కడ కనిపించే నిజాన్ని మన నమ్మక ఉండలేము. సో ఇది నేను అనేది మేము చూడవచ్చు. ఇది అంత కూడా గొప్ప ఆర్కిటెక్చర్. తెలుసుకోవాలి, ఇలాంటివి చూడాలి మన మన హిందూ సనాతన ధర్మాల్లో. ఇలాంటి ఒక గొప్ప గుళ్ళని మనం మళ్ళీ మళ్ళీ చూడలేము. సో మీరు ఎప్పుడైనా ఖాళీ ఉంటే ఖచ్చితంగా ఒకరోజైనా కానీ మంత్రికి ట్రిప్ వేయండి. ఈ దేవుని ఈ దేవస్థానాన్ని ఒకసారి మీరు సందర్శించాల్సిందిగా కోరుతున్నా. సో చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. మెయిన్గా ఆర్కిటెక్చర్ అనేది చాలా బాగుంది. వాస్తవం చెప్పాలి ఇక్కడ కోతులే చాలా దారుణంగా ఉన్నాయి. ఒకటి కదా రెండు చాలా కోతున్నాయి. సో ఇది ఎంత పురాతన కాలం అనేది